ఇదొచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు. ఇందులో మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు, టోటల్ ప్యారెట్ గ్రీన్ కలర్. దీనిపైన మనకి పైతానీ డిజైన్ ఇచ్చారనమాట. అంటే బేస్ టిష్యూ తీసుకొని దాని మీద బంచెస్ లాగా మనకి పైతానీ బంచెస్ కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేశారు. యారో మార్క్ డిజైన్ అనేది మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు ఒక బోర్డర్ అనేది ప్యారెట్ బోర్డర్ ఇచ్చారు, అది పైతానీ బోర్డర్ లాగా. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనకి డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ అనేది మనకి జస్ట్ ఒక రిబ్బన్ బోర్డర్ లాగా కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ చూస్తున్నట్లయితే ప్యారెట్స్ ని మనకి డిజైన్ చేశారు. ఈ ప్యారెట్స్ కూడా ఆపోజిట్ కలర్స్ బ్లూ అండ్ గోల్డ్ వచ్చేటట్లు కాంట్రాస్ట్ గా, ఇంకోటి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా మనకి పల్లు కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. పైన చూసిన బుటీస్ ని ఇక్కడ మనకి ఈ ప్యారెట్స్ ని బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ అంటే బోర్డర్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందన్నమాట. ఇంకొక కలర్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ లో మనం చూసిన రెండు కూడా ట్రెడిషనల్ కలర్స్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ పైతాని డిజైన్ ఇందాక చూసినట్లు గ్రీన్ మీద సేమ్ మనకి పింక్ మీద డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైట్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, యారో మార్క్ డిజైన్. ఇక్కడ బోర్డర్ ఏంటంటే మనకి పళ్ళు పింక్ కాబట్టి పైపింగ్ బోర్డర్ కూడా మనకి రిబ్బన్ బోర్డర్ అనేది పింక్ తీసుకున్నారు. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఇక్కడ కలర్స్ అనేది మాత్రం మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్, బ్లూ అండ్ గోల్డ్ తీసుకొని శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా బంచెస్ ని డిజైన్ చేశారు. కింద సైడ్ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ మీద పైన చూసిన బంచెస్, పైన వచ్చేసి ప్యారెట్ క్రీపర్ గోల్డ్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి టోటల్ గా బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ అదే కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8490 రూపీస్ పడుతుంది. 8490 రూపీస్ కి సారీ అవైలబుల్.